గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్, నమస్కారం మాస్టరీకి, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి యువర్ లోటస్ ఫీట్, మాస్టర్ సివివి నమస్కారం శ్రీ యువర్ లోటస్ ఫీట్ వాస్తే. కేస్ నెంబర్ 90, వేణుగోపాల్ గారు చదువుతారా? వాసుదేవాన్ని కేస్ నెంబర్ 90. ఏ మ్యాన్ ఏజ్డ్ అబౌట్ 26 ఇయర్స్ కేమ్ టు అవర్ డిస్పెన్సరీ విత్ ది ఫాలోయింగ్ కంప్లైంట్స్. హీ వాజ్ వెరీ వీక్ ఇన్ చైల్డ్ హుడ్. హీ హ్యాడ్ థ్రోట్ అండ్ ఇయర్ ఏక్ అండ్ టుక్ మచ్ పెన్సిలిన్. అండర్వెంట్ టాన్సిలెక్టమీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్. From his birth, he had problem of knees. The knee caps were not developed. 5 years ago, he had an accident and the knee cap came out, but soon it went into its original position. He went to many doctors but could not find the reason. The knee cap were not properly placed and developed. The left knee was almost stiff. The knees were painful and walking long distance and doing hard work. He could not stand for a long time. At the age of 5 years, he had vigils. Since after that, his eyes were affected. He did not see good with the right eye. He was much afraid of his father and even now gets stressed when he was with him. Profuse sweating all over the body and physical exertion. He was getting attacks of migraine at irregular intervals since his childhood. His mother also had migraine. It was inherited from the maternal grandfather. Sometimes he was in aggressive mood. He got the aggressivity because of the stress from his father, but he suppresses it with father and expressed with it mother. He had mumps several times in childhood. He had stomach problems in childhood due to penicillin and always had thin stool. Even now also his stomach was not well. He was suffering with burning at night. He had been smoking since 11 years. He did not want to stop it because he gained much weight when he stopped once. Appetite and digestion were normal. Bowels were regular. Sleep was disturbed. Worried about the financial problems of his musical store. His nails shows that he had much emotional disturbance and sexual fantasies. On 28th August 1995, Dr. E. Anantakrishna prescribed Staph Sagria 1M 1 dose. On 28th October, he prescribed Cefalonium 1M 2 doses with 2 months gap. On 28th February 96, he prescribed Calcidecrav 201 dose. Positive. ఈ కేసులో నేచర్ ఆఫ్ ద డిసీజ్ ఆ సిక్నెస్ ఎలా వచ్చింది అనేది చూస్తే ఫస్ట్ పాయింట్ లో తను ఆయన బేసిక్ గా చిన్నతనం నుంచే వీక్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ లో 5 ఇయర్స్ ఏజ్ అప్పుడు మేజర్స్ వచ్చాయి, అక్కడి నుంచి ఐస్ ఎఫెక్ట్ అయ్యి రైట్ ఐ బాగా కనిపించదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో ఎట్ 5 ఇయర్స్ ఏజ్ అప్పుడు టాన్సిలెక్టమీ అయింది, అంటే థ్రోట్ ఇయర్ పెయిన్ ఇది ఫ్రీక్వెంట్ గా రావడం. దానికి వాళ్ళు 2 మచ్ గా పెన్సిలిన్ వాడారు. దాని ఎఫెక్ట్ 11th పాయింట్ లో స్టమక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, అదే అక్కడ చెప్పేశారు ఆల్రెడీ పెన్సిలిన్ వల్ల అని. అండ్ ఆల్వేస్ హ్యాడ్ థిన్ స్టూల్. అయితే ఈవెన్ నౌ ఆల్సో హిజ్ స్టమక్ వాజ్ నాట్ వెల్, సఫరింగ్ విత్ బర్నింగ్ ఎట్ నైట్ అని చెప్పారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ లో చూస్తే ఫ్రమ్ బర్త్
నీ ప్రాబ్లం ఉంది, అంటే నీ క్యాప్ అనేది సరిగా డెవలప్ అవ్వలేదు. 5 ఇయర్స్ క్రితం ఆ యాక్సిడెంట్ వల్ల ఏమైంది, అది మళ్ళీ సరిగా డెవలప్ అవ్వకపోవటము, ప్రాపర్గా ప్లేస్ చేయలేకపోవటం అయింది. దాని వలన లెఫ్ట్ నీ పెయిన్, లెఫ్ట్ నీ వాజ్ ఆల్మోస్ట్ స్టిఫ్, నీ పెయిన్ఫుల్ అగ్రవేషన్ వాకింగ్ లాంగ్ డిస్టెన్స్ డూయింగ్ హార్డ్ వర్క్ కుడ్ నాట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైం సెవరల్. ఇంకొకటి 10th పాయింట్లో చాలాసార్లు చైల్డ్ హుడ్లో సెవరల్ టైమ్స్ మంప్స్ వచ్చాయి. ఇక్కడ దాకా చూస్తే మనకి గ్లాండ్స్ ఒకటి ఎఫెక్ట్ అయినట్టు, ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే అది కంటిన్యూ అయిపోతుంది చిన్నది. ఇప్పుడు మీజిల్స్ అని ఏముంది, వచ్చి తగ్గిపోతుంది కదా ఎవరికైనా చాలా మంది, కానీ దానికి ఐస్ ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పటికీ స్టిల్ కదా ఆ ప్రాబ్లం. త్రోట్ వీటి వల్ల ఏమైంది, పెన్సిల్ని వాడారు, దాని తర్వాత స్టమక్ ప్రాబ్లంలోకి దారితీసింది, అది ఇంకా డైజెషన్ డిస్టర్బెన్స్ ఇంకా అలా ఉండిపోయింది ఇప్పటిదాకా. నెక్స్ట్ వచ్చేసి నీ క్యాప్ సరిగా డెవలప్ అవ్వకపోవటం, ఆ చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ అది సరిగా సెట్ అవ్వకపోవటం, ఏదన్నా ఇతనికి వస్తే ఇలా లాంగ్ స్టాండింగ్ గా ఉండిపోతుంది, అంటే వీక్ కాన్స్టిట్యూషన్ మొదటే చెప్పారు. 8th పాయింట్లో చూస్తే సిన్స్ చైల్డ్హుడ్ మైగ్రేన్ ఎట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్, సో మదర్ నుంచి ఇన్హెరిట్ చేశారు, మదర్ ఏమో వాళ్ళ వాళ్ళ మదర్ నుంచి. నెక్స్ట్ 7th పాయింట్లో చూస్తే స్వెట్ ప్రొఫ్యూజ్, అంటే జనరల్ ఇంతవరకు చూస్తే ఎంతవరకు చూసామంటే పాస్ట్ అండ్ ప్రజెంట్ హిస్టరీ, నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ చూసాం. నెక్స్ట్ జనరల్స్లోకి వస్తే స్వెట్ ప్రొఫ్యూజ్ అగ్రవేషన్ ఫిజికల్ ఎగ్జర్షన్. 12th పాయింట్ చూస్తే 11 ఇయర్స్ ఏజ్ నుంచి, 11 ఇయర్స్ నుండి అంటే 15 సంవత్సరాల వయసు నుంచి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. 13th పాయింట్లో జనరల్స్ అన్ని బాగానే ఉన్నాయి, స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంది. అయితే 6th పాయింట్ చూస్తే ఈ స్లీప్ డిస్టర్బెన్స్కి కారణం వెనక్కి తిరిగి వస్తే దానికి ఆ ఫాదర్ అంటే భయం, అది చెప్పారు కదా డిస్టర్బ్డ్, అది ఇంకా ఆ స్ట్రెస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా 9th పాయింట్, సమ్టైమ్స్ ఇన్ అగ్రెసివ్ మోడ్, హీ గాట్ ఇట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రమ్ ది ఫాదర్, ఫాదర్ మీద చూపించకపోయినా మదర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు. 14th పాయింట్, వరీడ్ అబౌట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హిస్ మ్యూజికల్ స్టోర్. నెక్స్ట్ మాస్టర్ గారు నెయిల్స్ ఇవి చూసి ఎమోషనల్ డిస్టర్బెన్స్ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఉన్నాయని చేశారు. అయితే ఇది కేసు. ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే మాస్టర్ గారు ఫస్ట్ ఏం చేశారు, నేత్రం స్టాఫ్సాగ్రియా ఇచ్చారు 1905లో, 1 mg 1 dose ఇచ్చారు. స్టాఫ్సాగ్రియా 1 mg ఇచ్చి నెక్స్ట్ సిఫిలినం 1 mg వేసి నెక్స్ట్ క్యాల్కేరియా కార్పో 200 వేశారు. అయితే ఇక్కడ స్టాఫ్సాగ్రియా 1 mg వేయడానికి కారణం ఏంటి అంటే అర్థమైందే, చిన్నతనం నుంచి కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర ఆ స్ట్రెస్ ఫీల్ అవడం, ఇంకా ఏంటంటే దానివల్ల ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్, అది కన్ఫర్మ్ చేస్తూ ఆ సప్రెషన్ ఎమోషన్ సప్రెస్ చేసుకుంటున్నాడు, ఆ ఎమోషన్స్ అనేది కూడా 9th పాయింట్లో కన్ఫర్మ్గా చెప్పారు. సో ఇది ఒకటి, ఇవి బేస్ చేసుకుని మాస్టర్ గారు స్టాఫ్సాగ్రియా 1 mg వేశారు, మెంటల్ లెవెల్లో గట్టిగానే ఉందని. అది వేసిన తర్వాత సిఫిలినం 1 mg వేశారు. సిఫిలినం 1 mg వేయడానికి 2 doses విత్ 2 months గ్యాప్, అంటే ఎందుకని వేశారు అని అనుకుంటున్నారంటే ఫస్ట్ వీక్ కాన్స్టిట్యూషన్, చిన్నప్పటి నుంచి ఏది వచ్చినా కానీ తగ్గదు, కన్వాలసెన్స్ చాలా ఇది అసలు పూర్. నెక్స్ట్ వచ్చేసి అదే చిన్నప్పుడు, హలో వాస్తవా, ఎవరండి మ్యూట్ చేసుకోవాలి, కేఎస్ఆర్ మూర్తి గారు. అది అదొకటి. నెక్స్ట్ పుట్టిన దగ్గర నుంచి ఆ నీ క్యాప్ సరిగా డెవలప్ అవ్వకపోవటం ఒకటి, అంటే అవి ఇవి ఒకటి గ్లాండ్స్ ఎఫెక్ట్ అవటం కదా, టాన్సిల్స్ ఎడినోయిడ్స్ టాన్సిల్స్, మళ్ళీ మంప్స్ అంటే పెరటి గ్లాండ్స్ ఎఫెక్ట్ అవటం, ఇవన్నిటిని టాన్ అంతే, ఇయర్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని బేస్ చేసుకుని సిఫిలినం 1 mg వేసుంటారు. అయితే ఇంకా ఏంటంటే ఉంటే ఇప్పుడు మరి తర్వాత మళ్ళీ క్యాల్కేరియా వేశారు,
స్టాఫెసా క్యాల్కేరియా వేసి అప్పుడు కదా సిఫిల్నం వేయాలి, అన్నిటికంటే ఇది క్రానిక్ కదా సిఫిల్నం, ఎందుకని అలా వేయలేదు అని ఆలోచించాను. నాకేమనిపించింది అంటే క్యాల్కేరియా కార్బ్, సరే ఇక్కడ ఈ కేస్ మొత్తం కేస్ యాజ్ ఏ హోల్ చూస్తే ఇది ఏ మయాజమ్స్ కలిసి ఉన్నదండి, సోరా అండ్ సిఫిలిస్ ప్రామినెంట్ గా ఉన్నాయి. మొదట తను స్ట్రెస్ లో ఉన్నాడు, అసలు ఆ ఆదేశం వల్ల వచ్చినటువంటి కంప్లైంట్స్ కొన్ని ఉన్నాయి, చిన్నప్పటి నుంచి వచ్చాయి, చిన్నప్పటి నుంచి స్ట్రెస్ ఉన్నది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అందుకని మాస్టర్ గారు దాన్ని బేస్ చేసుకుని స్టాఫ్ సెక్రటరీ వేశారు. అప్పుడు అది రిమూవ్ చేసిన తర్వాత ఏం చేశారు, సిసి వేయకుండా సిఫిల్నం వేశారు. ఎందుకంటే అప్పుడు ఆ మయాసము, ఇప్పుడు సిఫిలిటిక్ మయాసమే కదా ప్రిడామినెంట్ గా ఉంది, అది కట్ చేసి చేసిన తర్వాత ఏమవుతుందండి, ఏం మిగులుతుంది అప్పుడు, సోరా మిగిలింది. సోరా అనేది ఎలా చెప్పారు, ఆ అగ్రెసివ్ నేచర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ క్యాల్కేరియా కార్బ్ అంటే గ్లాండ్స్ ఎఫెక్ట్ అవటం, స్వెట్ అండ్ ఫిజికల్ ఎగ్జర్షన్, లోపల లోపలే బాధపడతాం, కొంచెం డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఇన్ని పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని మాస్టర్ గారు లాస్ట్లో క్యాల్కేరియా కార్బ్ లోకి లీడ్ చేసిందని వేసి ఉంటారు. సో ఇలా వేయడం వల్ల ఏమైంది, ఫస్ట్ డీప్గా ఉన్నటువంటి సోరా కంటే సిఫిలిస్ సిఫిలిస్ మయాజం కట్ అయ్యి అప్పుడు సోరాలోకి వచ్చి సోరా కూడా కట్ అయ్యింది. అంటే కాంప్లెక్స్ మయాజం సింపుల్ అయ్యి ఏమయాజమాటిక్ అయ్యింది అని నేను అనుకుంటున్నానండి. వాస్తవ మన్మోహన్ గారు, వాస్తవం వాస్తవం శీతల్ రెడ్డి గారు, రాజశేఖర్, వాసుదేవ వాసుదేవ నెక్స్ట్ కేస్ చదువుతారా వేణుగోపాల్ గారు? కానీ కృష్ణవేణి చదువుతావా? కృష్ణవేణి చదువు. వాస్తవం. వాస్తవి, కేస్ నంబర్ 91. ఏ లేడీ ఏజ్డ్ అబౌట్ 41 ఇయర్స్ కేమ్ టు అవర్ డిస్పెన్సరీ విత్ ద ఫాలోయింగ్ కంప్లైంట్స్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ సిన్స్ 5 ఇయర్స్. బిఫోర్ గెటింగ్ మెన్సెస్ షీ గెట్స్ డిప్రెస్డ్ అండ్ లో స్పిరిటెడ్ అండ్ బికమ్ గ్రేట్లీ ఇరిటబుల్ అండ్ యాంగ్రీ బియాండ్ కంట్రోల్. షీ అటెండ్ ప్యూబర్టీ వెన్ షీ వాజ్ ఆఫ్ 13 ఇయర్స్. ఇట్ వాజ్ నాట్ రెగ్యులర్లీ ఫర్ 3 ఇయర్స్. లేటర్ ఇట్ వాజ్ రెగ్యులరైజ్డ్. సో యూజ్ టు గెట్ కోలిక్ వెన్ షీ వాజ్ ఇన్ టీనేజ్ బట్ లేటర్ ఇట్ సబ్సైడెడ్. ఫర్ సమ్ ఇయర్స్ షీ టుక్ ద పిల్స్ బిట్వీన్ 20 to 25th ఇయర్. షీ హ్యాడ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ ఇన్ ఓవరీస్. షీ హ్యాడ్ ఎన్ అబార్షన్ బై వాక్యూమ్ సక్షన్ వెన్ షీ వాజ్ ఆఫ్ 20 ఇయర్స్. ఆఫ్టర్ షీ గాట్ ఏ సన్. ఆఫ్టర్ హిమ్ అగైన్ షీ హ్యాడ్ ఎన్ అబార్షన్. షీ హ్యాడ్ నో మ్యారేజ్. షీ స్టేడ్ విత్ ద మ్యాన్ విత్ హూమ్ షీ హ్యాడ్ ఏ సన్ అండ్ సిన్స్ 2 ఇయర్స్ షీ గాట్ సెపరేటెడ్. షీ హ్యాడ్ ఏ ఫ్యూ మోర్ రిలేషన్షిప్స్ బట్ నౌ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ. ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ హెర్ నౌ వాజ్ అబౌట్ మెన్స్ట్రేషన్. షీ బికమ్స్ ఇరిటబుల్ అండ్ గెట్స్ బ్యాడ్ మూడ్ 1 వీక్ బిఫోర్ మెన్స్ట్రేషన్. డిశ్చార్జ్ వాజ్ సమ్టైమ్ ప్రొఫ్యూజ్డ్ అండ్ సమ్టైమ్స్ క్యాంటీ. డ్యూరింగ్ ద ఎమోషనల్ డిస్టర్బెన్స్ షీ ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ మే కిల్ సమ్వన్. షీ వాజ్ ఆల్వేస్ కేర్ఫుల్ విత్ హర్ డైట్. షీ లైక్డ్ స్వీట్స్ బట్ షీ అవాయిడెడ్. షీ ఆల్సో అవాయిడెడ్ ఫ్యాట్స్ మిల్క్ ఎక్సెట్రా. హర్ స్టొమక్ గాట్ అప్సెట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ దెమ్. అప్టైట్ వాజ్ జనరల్లీ గుడ్ స్టూల్ వాజ్ రెగ్యులర్ అండ్ నార్మల్ యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ కేర్ఫుల్ ఇన్ హర్ డైట్. She got upset when she was angry. She had to eat immediately some sweet thing. When there was any irregularity in food, her sleep was disturbed and she got awake at 4 a.m. Often she used to get dreams. Generally, she used to get dreams as if she was looking for a toilet and was associated with several people. Sometimes she used to get frightening dreams for some days. She likes to be with people, but more she likes solitude. Memory was very good, but now it was diminishing. In her childhood, she often felt lonely, even though she was with family. She was operated for tonsils. Between 19 and 24 years, she suffered from rheumatic pains in joints. Her mother suffered from heart disease, and now she was suffering from
arthrose in her old age. She had many caries in teeth. She used to have bleeding gums. Her father died of lung problem. She likes warm climate. She did not like cold. She suffered from amebiasis 2 years ago when she came to India and was treated with penicillin. On 26 August 1993, Dr. E. Anandakrishna prescribed Naxvamka 1M 1 dose. On 14 May 94, he prescribed Ignatia 1M 2 doses with 2 months gap. On 14 September, he prescribed Natamut 200 1 dose. On 27 August 95, he prescribed Ignatia 1M 1 dose. On 27 October, he prescribed Natramur 1M 1 dose. On 4 September 96, he prescribed Natramur 1M 1 dose. On 1st November, Bujigaru prescribed Lexis 200 1 dose. Faster. Faster. ఈ కేసులో కూడా మనము నేచర్ ఆఫ్ ద సిక్నెస్ అనేది గమనించుకుంటే సెకండ్ పాయింట్లో ఆవిడ మెచ్యూర్ అయ్యారు ఎప్పుడు 13 ఇయర్స్ ఏజ్ అప్పుడు 3 ఇయర్స్ బాగుండి తర్వాత 3 ఇయర్స్ ఇర్రెగ్యులర్ తర్వాత రెగ్యులరైజ్ అయ్యారన్నారు. డిస్మెనోరియా అనేది అంటే పెన్సెస్ కోలిక్ అనేది టీనేజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన తర్వాత తగ్గిందన్నారు. బహుశా తర్వాత పాయింట్లో ఆవిడ చెప్పారు పిల్స్ వాడుతున్నానని థర్డ్ పాయింట్లో, దాని వలన 20-25 ఇయర్స్ మధ్యలో వాడానని చెప్పారు కదా, దానివల్ల తగ్గుంటుంది పెయిన్. షీ హ్యాడ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఓవరీస్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్స్టికల్ హిస్టరీ చూస్తే ఆవిడకి ఒక అబార్షన్ అయింది 20 ఇయర్స్ ఏజ్, తర్వాత ఒక బే సన్, తర్వాత మళ్ళీ అబార్షన్. అయితే ఇప్పుడు తనకి మెన్సెస్ దగ్గర ప్రాబ్లం ఉంది, మెన్స్ట్రువల్ ప్రాబ్లం, దానికోసమే మెయిన్ వచ్చింది. అంటే మెన్సెస్ రావడానికి 1 వీక్ ముందు, అది 5th పాయింట్లో చెప్పారు, ముందు ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ ఉంది. అంటే ఆవిడ అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? ఇరిటబుల్. యూజువల్గా ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ అంటే ఏ పలుచుకున్నా ఇంకోటి ఇంకోటి కొడేస్తాం, అలా కాకుండా హౌ షీ రియాక్ట్, హౌ షీ వాజ్ ఎక్స్, హౌ ఇట్ ఈస్, అంటే ఆ టెన్షన్ అనేది ఏ విధంగా తను ఎక్స్ప్రెస్ చేస్తోంది అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి డ్రగ్స్ తెలిస్తే చూడండి. 1 వీక్ బిఫోర్ మెన్సెస్ ఇరిటబుల్, కోపం వచ్చేస్తుంది, గెట్స్ బ్యాడ్ మూడ్ 1 వీక్ బిఫోర్, అదొకటి చెప్పారు. అయితే ఇది నక్సంక కాదు, అంటే ఇరిటబుల్ గెట్స్ బ్యాడ్ మూడ్ అన్నప్పుడు మన నక్సంక వెలుగుతుంది, కానీ ఇది నక్సామికది కాదు అనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ పాయింట్ చూడండి, 5 ఇయర్స్ నుంచి ఈ ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్తో సఫర్ అవుతుందని చెప్పారు. బిఫోర్ మెన్సెస్ గెట్స్ డిప్రెస్డ్ అండ్ లో స్పిరిటెడ్, అక్సమ్ వాళ్ళు అలా ఉండరు కదా, అండ్ బికమ్స్ గ్రేట్లీ ఇరిటబుల్ అండ్ యాంగర్డ్ బియాండ్ కంట్రోల్. అది అది మనకి హిస్టారికల్ నేచర్ని తెలియజేస్తుంది, ఆ డిప్రెస్డ్ లో స్పిరిటెడ్ యాంగర్ ఎక్స్ప్రెస్ చేయడం, ఆవేశంగా మాట్లాడటం, యాంగర్ విత్ లో స్పిరిట్ అండ్ డిప్రెషన్ అనేది, అంటే నక్సవాంక కాదు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇరిటబుల్ అనగానే మనం నక్సవాంక అనుకోని అవసరం లేదు అని. నెక్స్ట్ వచ్చేసి 13th పాయింట్లో ఆపరేటెడ్ బై టాన్సిల్స్. అదే పాయింట్లో 19-24 ఇయర్స్ ఏజ్ వరకు రుమటాయిడ్ పెయిన్స్ జాయింట్స్తో సఫర్ అయ్యారు ఆవిడ. చూసారా, ఫస్ట్ ఆ పిల్స్ వాడటం, ఆ తర్వాత ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. 16th పాయింట్లో లేటెస్ట్గా ఆవిడ సఫర్ అయింది 2 ఇయర్స్ క్రితం ఇండియా వచ్చినప్పుడు అమీబియాసిస్, దానికి ఆవిడ పెన్సిలిన్ యూజ్ చేశారు. 7th పాయింట్లో ఆకలి బాగానే ఉంది కానీ చూడండి ఇక్కడ బోవెల్స్ నార్మలే కానీ యాజ్ లాంగ్ యాజ్ కేర్ఫుల్ ఇన్ హర్ డైట్. అంటే 6th పాయింట్లో చెప్పారు ఆల్వేస్ కేర్ఫుల్ ఇన్ డైట్ అని. అంటే ఇది మనకి ఒక డ్రగ్లో అనిపిస్తుంది చూడండి, వాడు అన్ని అన్ని పెడితే వాడు పాలు పెడితే తాగని అంటాడు, అది పెడితే తిన్నంటాడు, ఎందుకు ఏది పెడితే అది నేను తిన్నా, నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటాను అంటాడు, కానీ ఆ మాటలు చెప్తారు కదా అసలు వాడికి పడవు అని. అలా ఆల్వేస్ ఇది ఆ డైట్ చుట్టూ తిరుగుతుంది వీడి ఈవిడి కేసు అంతా. ఎలా అంటే చూడండి, లైక్స్ స్వీట్స్ అవాయిడెడ్, ఆల్సో అవాయిడెడ్ ఫ్యాట్స్ మిల్క్ ఎక్సెట్రా, స్టమక్ గాట్ అప్సెట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ ద వాట్, అది ఒకటి. నెక్స్ట్ దీనికి రిలేటెడ్గానే ఉంటాయి కొన్ని పాయింట్స్. 8th పాయింట్ వెన్ హంగ్రీ స్టమక్ గాట్ అప్సెట్ హ్యాడ్ టు ఈట్ ఇమీడియట్లీ సమ్ స్వీట్ థింగ్స్. కళ్ళు తిరగడం కాదు, హంగ్రీ అయితే ఆకలి మీద ఉంటే స్టమక్ అప్సెట్ అవుతుంది. 9th పాయింట్
వెన్ దేర్ వాస్ ఇర్రెగ్యులారిటీ ఇన్ ఫుడ్ అండ్ స్లీప్ డిస్టర్బ్డ్. చూసారా ఫుడ్ కి మళ్ళీ దీనికి లింక్. గాట్ అవేక్ అట్ 4 AM. నెక్స్ట్ 10th పాయింట్, ఆఫెన్ యూజ్ టు గెట్ డ్రీమ్ యాజ్ ఇఫ్ లుకింగ్ ఫర్ టాయిలెట్ అండ్ వాస్ అసోసియేటెడ్ విత్ పీపుల్. కొన్ని భయపడే కళ్ళు కూడా వస్తాయని చెప్పారు. అయితే 15th పాయింట్, చిల్లీ అని అర్థమవుతుంది, లైక్స్ వార్మ్ క్లైమేట్ ఇట్ నాట్ లైక్ కోల్డ్. అంటే ఇక్కడ వరకు చూస్తే మన కేసులో ఈ అన్ని ఫుడ్ తో లింక్ అప్ అయి ఉన్నాయి సిమ్టమ్స్ అన్ని, స్లీప్, బోవెల్స్, రైట్, డైజెషన్. ఇవి మనకి నెక్స్ట్ వచ్చేసి 12th పాయింట్ లో ఇవన్నీ మన పైన చెప్పేవన్నీ నక్స్వామ్కి కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఎలా కూడా నేను చెప్తాను, అసలు ఆ డ్రగ్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పడం అని కాదు. 12th పాయింట్ లో ఏంటంటే మెంటల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీతో ఉన్నా లోన్లీగా ఫీల్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్, నాట్ మ్యారీడ్, స్టేడ్ విత్ మ్యాన్ 2 అవర్స్, గాడ్ సన్, 2 ఇయర్స్ క్రితం సెపరేట్ అయిపోయారు, ఇంకా రిలేషన్స్ ఉన్నాయని చెప్పారు. 10th పాయింట్ లో ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ 5th పాయింట్, డ్యూరింగ్ ది ఎమోషనల్ డిస్టర్బెన్స్ షీ ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ మే కిల్ సంవన్. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా, సైకోటిక్ నేచర్. అంటే కోపం వచ్చిన వాళ్ళని కాదు, ఎవరి మీద కోపం వస్తున్నా వాళ్ళని చంపాలనిపించడం కాదు, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఎవరో సంబన్ ఎవరో ఒకరిని చంపాలనిపిస్తుంటారు. నెక్స్ట్ మెమరీ తగ్గింది. 14th పాయింట్ లో ఫ్యామిలీ హిస్టరీ చూస్తే హార్ట్ డిసీజ్ ఉంది మదర్కి, ఇంకా జాయింట్ పెయిన్స్, కేరీస్ టీత్, బ్లీడింగ్ గమ్స్, ఫాదర్ లంగ్ ప్రాబ్లంతో చనిపోయారని చెప్పారు. సో ఇది కేసు. అయితే ఇక్కడ మాస్టర్ గారు నక్సాంక 1 M ఒక డోస్ వేసి తర్వాత ఇగ్నీషియా 1 M వేసి నాకు నేత్రమూరు ఇగ్నీషియా ఆల్టర్నేట్ చేసుకుంటే లాస్ట్ లో నేత్రమూరు 1 M 2 డోసులు వేశారు. బుజ్జిగారు లెక్సిస్ వేశారు. అయితే మాస్టర్ గారు నక్సవామిక 1 M ఎందుకు వేసి ఉంటారు అని నేను అనుకుంటున్నానంటే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఆవిడ రీసెంట్ గా సఫర్ అయింది దేని గురించి, 2 ఇయర్స్ క్రితం MBSS తో సఫర్ అయ్యి దానికి పెనిసిలిన్ వాడి, మోస్ట్లీ నేను అనుకున్న దాని కాన్సిక్వెన్స్ కిందే ఈవిడికి ఈ డైట్ జాగ్రత్తగా చూసుకోవటం ఇవన్నీ వచ్చిందేమో అనుకుంటున్నాను, స్టమక్ అప్సెట్ అవ్వటం ఇవన్నీ. ఎందుకంటే మొదటి నుంచి అంతకుముందు 5 ఇయర్స్ నుంచి ఉన్నది ఈ మెన్సెస్ ప్రాబ్లం, కానీ ఇవన్నీ ఈ పెన్సిలిన్ తాలూకు ఎఫెక్ట్స్ అయి ఉంటాయి. ఇర్రెగ్యులారిటీస్, ఈ ఫుడ్ తీసుకున్న అంత ఫుడ్, డైజెషన్ ఫుడ్ తో రిలేట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ పెన్సిలిన్ తాలూకు ఎఫెక్ట్స్ అని అనుకుంటున్నాను. అందుకని అందుకని మాస్టర్ గారు నక్సలంక 1 M వేసి ఉంటారని నేను అనుకుంటున్నానండి, నాకైతే అనిపించింది అది. అయితే నెక్స్ట్ ఇగ్నీషియా వేసాము, నక్సవామిక ఇగ్నీషియా 8 తలు కదా, నాకు అదే డౌట్ వచ్చే. మాస్టర్ గారిని అడిగాను, అనంతకృష్ణ గారిని కేసు చదివినప్పుడు అడిగితే ఆయన చెప్పారు ఆ మధ్యలో మాస్టర్ గారు 93 ఆగస్ట్ వేశారు, మళ్ళీ మా నెక్స్ట్ ఇయర్ మాషారు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఆవిడేవో కొన్ని వాడారట డ్రగ్స్, అదే డిస్టర్బ్ అయ్యింది కాబట్టి అని అప్పుడున్న సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని వేశాను ఇగ్నీషియా అన్నారు. ఇగ్నీషియా ఎందుకు వేసి ఉంటారంటే ఆ ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అనేది మనకి దాన్ని ఇండికేట్ చేస్తుంది. ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్, ఆ హిస్టీరికల్ నేచర్, ఆ అగ్రెసివ్ నేచర్ ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా, ఇందాకే చెప్పేటప్పుడు చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అది వీటిని బేస్ చేసుకుని ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇగ్నీషియా. బిఫోర్ మెన్సెస్ డిప్రెస్డ్ అండ్ లో స్పిరిటెడ్ ఈ పాయింట్ 1st పాయింట్, 5th పాయింట్ బేస్ చేసుకుని. అయితే నేత్రమూరు వేసిందని దాన్ని క్రానిక్ గా వేసుంటారనేది మనకు అర్థమైనప్పటికీ కూడా తను ఇంకా ఫర్ నో రీజన్ డిప్రెషన్, అంటే తన ఫ్యామిలీతో ఉన్నా కానీ డల్ గా అవ్వడము, ఇంకా కొన్ని మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుని మాస్టర్ గారు నేత్రమూరు దాన్ని క్రానిక్ గా నేత్రమూరులోకి వెళ్తుందని వేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. అది అంత కరెక్ట్ గా అయితే నేను చెప్పలేను. 3 స్వింగ్స్ ఒకటి ఉన్నాయి, ఇవన్నీ చూసి ఇగ్నీషియా క్రానిక్ గా నేత్రమూరు సరిపోతుందని వేసి ఉంటారు అనుకుంటున్నాను. 1st, 2nd, 12th పాయింట్, అవన్నీ కూడా 4th పాయింట్ లోకి లీడ్ చేస్తున్నాయి.
అది అందుకని వేసి ఉంటారు అనుకుంటున్నాను. అయితే బుజ్జి గారు లెక్సిస్ అనేది మరి ఏమైనా ఎక్యూట్ లో వేశారేమో తెలియదు, నాకు అదైతే అర్థం కాలేదు. ఆస్తే శీతల్ రెడ్డి గారు, మన్మోహన్ గారు, వస్తే వస్తే అండి, రాజశేఖర్, వస్తే వస్తే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీ మహీ గో బ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.